టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి హెవీ హెయిర్ ఆయిలింగ్ వీడియో చేయబోతున్నాను సో టూ మంత్స్ బ్యాక్ నన్ను అడిగారు అన్నట్టు హెవీ హెయిర్ ఆయిలింగ్ వీడియో చేయండి అని సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నేను ఇక్కడ పారాషూట్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను అండి ఇది వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ ఈ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్కి థర్టీ నైన్ రూపీస్ సో హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలి ఎట్లా అప్లై చేస్తే హెయిర్కి గ్రోత్ ఉంటుంది అనేది నేను ఫస్ట్ ఈ వీడియోలో చూపిస్తాను సో ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ మనం హెయిర్కి హెయిర్ ఆయిల్ అప్లై చేసేటప్పుడు ఏంటంటే మనం నీట్గా కోమ్ చేసుకోవాలండి కోమ్ అనేది చిక్కు లేకుండా హెయిర్ అనేది మొత్తం కోమ్ చేసేసుకోవాలి సో నీట్గా కోమ్ చేసుకున్న తర్వాతనే మనం హెయిర్కి హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేయాలండి సో ఇట్లా టూ పార్టీషియన్స్గా తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాతనే మనం హెయిర్కి హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేయాలి ఫస్ట్ ఏంటంటే పర్ఫెక్ట్గా హెయిర్ ఆయిలింగ్ చేసుకుంటేనే మనకు హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది చాలామంది ఏంటంటే హెయిర్ ఫాస్ట్గా పెరగడానికి చాలామంది హెయిర్ ప్యాక్స్ కానీ లేదంటే హెయిర్ షాంపూస్ కానీ హెయిర్ కండిషనర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు బట్ హెయిర్ ఆయిలింగ్ అనేదే బేసిక్ స్టెప్ అండి అది బాగుంటేనే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే స్కాల్ఫ్ పైన హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేస్తున్నా మనకు స్కాల్ఫ్ పైన ఆయిల్ అనేది అప్లై చేస్తేనే మనకు హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది చాలా మంది ఏంటంటే ఆయిల్ని బాగా హీట్ చేసి చల్లారిన తర్వాత హెయిర్కి అప్లై చేస్తారు బట్ ఏంటంటే దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ పోతాయి మనం హెయిర్ పైన ఆయిల్ అప్లై చేసిన తర్వాత జెంటిల్ గా మసాజ్ అనేది చేయాలి మెయిన్ మనం స్కాల్ఫ్ పైన ఆయిల్ అప్లై చేయడం ఒకటి నెక్స్ట్ మసాజ్ చేయడం ఒకటి స్ట్రోక్స్ ఇయ్యడం మళ్ళీ కోమ్ చేసి కోమ్ చేయకుండా మనం ఒక బండ్లాగా చుట్టేసుకోవడం లేదంటే అల్లుకోవడం లూజ్గా అల్లుకోవడం ఈ ఫోర్ స్టెప్సే మెయిన్ ఇంపార్టెంట్ అండి సో ఇలా మసాజ్ చేసుకుంటూ మనం ఓన్లీ ఫింగర్స్ తోటే మసాజ్ చేయాలి సో ఇట్లా పార్టీషియన్స్గా తీసుకొని మనం ఇట్లా ఫింగర్స్ తోటే మెల్లి మెల్లిగా మసాజ్ చేసుకోవాలండి హెయిర్ని మనం రఫ్గా యూజ్ చేయొద్దు రఫ్గా యూజ్ చేసుకుంటూ ఆయిల్ అస్సలు పెట్టద్దు స్మూత్గా ఆయిల్ అనేది అప్లై చేయాలి అప్పుడే మనకు హెయిర్ గ్రోత్ అండ్ హెయిర్ రీగ్రోత్ అనేది ఉంటుంది సో మనం లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టమే అండి ఆయిలింగ్ చేయడం అనేది బట్ ఇట్లా పార్టీషియన్స్గా తీసుకుంటూ మనం ఆయిలింగ్ అనేది చేయాలి కొంచెం కొంచెంగా తీసుకుంటూ మెయిన్ ఏంటంటే మనం ఫస్ట్ స్కాల్ఫ్ పైన అప్లై చేసిన తర్వాతనే మనం కింద హెయిర్ ఉంటాయి కదా వాటికి అనేది ఆయిలింగ్ అనేది చేసేయాలి సో చూడండి ఇక్కడ మనకు హెడ్ పైన సో ఇట్లా మొత్తం ఇలా మసాజ్ చేసుకుంటు ఆయిల్ అప్లై చేసుకుంటూ మెల్లి మెల్లిగా మసాజ్ చేయాలి మనం ఎంతసేపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లేదంటే హాఫ్ అన్ అవర్ మసాజ్ చేస్తే మన హెయిర్ గ్రోత్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి హెయిర్ గ్రోత్ ఉంటుంది అదేవిధంగా హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గి రూట్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ సెకండ్ పార్టీషియన్గా ఇట్లా తీసుకొని మనం మెల్లి మెల్లిగా హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి హెయిర్ ఆయిలింగ్ చేసే చేసేటప్పుడు మన హెయిర్ రూట్స్ అనేవి లూజ్ అవుతూ ఉంటాయి సో ఆయిలింగ్ అయిన తర్వాత హెయిర్ అనేది మనం ఒక బన్ను లాగనన్న చుట్టుకోవాలి లేదంటే మనం హెయిర్ అనేది లూజ్గా అల్లుకోవాలి టైట్గా అల్లుకుంటే ఏంటంటే మనకు హెయిర్ ఫాల్ అవుతుంది హెయిర్ గ్రోత్ అనేది అస్సలు ఉండదు మనకు హెయిర్కి అనేది కొంచెం ఫ్రీగా ఉండాలి టైట్గా వెళ్తే మనకు హెయిర్ గ్రోత్ ఉండదు హెయిర్ ఫాల్ అనేది చాలా అవుతాయి సో ఇలా మనము ఓన్లీ ఫింగర్స్ తోటే మనం స్ట్రోక్స్ కానీ లేదంటే ఇట్లా మసాజ్ చేయడం వల్ల మనకు హెయిర్ గ్రోత్ ఉంటుంది అదే విధంగా హెడ్ ఎక్ ఉన్నా లేదంటే కొంచెం స్ట్రెస్ ఉన్నా మనకు మైండ్ అనేది కొంచెం రిలీఫ్గా అవుతుంది ఇట్లా ఏంటంటే చాలా మంది మార్నింగ్ అనేది ఆయిల్ పెట్టుకోవడానికి వీలు కాదు అలాంటప్పుడు ఏంటంటే నైట్ పడుకునే ముందు ఇట్లా ఆయిల్ అనేది బాగా అప్లై చేసుకొని మార్నింగ్ అనేది హెడ్ బాష్ చేయొచ్చు మాక్సిమం నేనైతే ఇప్పుడు సెవెన్ అలా అవుతుంది సో నేను అనేది ఆయిల్ అప్లై చేసుకుంటున్నా సో ఇలా ఫింగర్స్ తోటే మనం హెయిర్కి మసాజ్ అనేది చేయాలండి ఫింగర్ టిప్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అదేవిధంగా ఏంటంటే స్కాల్ఫ్ పైన మనం ఆయిల్ అనేది ఆయిల్ డ్రాప్స్ అనేది స్కాల్ఫ్ పైన వేయాలి మనం పైన పైన ఆయిల్ రాసినట్టు కాదు పైన ఇట్లా స్కాల్ఫ్ పైన ఆయిల్ అనేది అప్లై చేస్తేనే హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది సో ఇట్లా ఫింగర్స్ తోటి మనం ఇలా మసాజ్ చేసేసుకోవాలి హెయిర్ ఆయిలింగ్ చేసేటప్పుడు మన హెయిర్ రూట్స్ అనేవి కొంచెం లూజ్ అవుతాయండి సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆయిలింగ్ అయిన తర్వాత హెయిర్ అనేది లూజ్గా బన్ లాగా వేసేసుకోవాలి లేదంటే లూజ్గా అల్లుకోవాలి లేదంటే టైట్గా అల్లుకుంటే హెయిర్ ఫాల్ అయ్యి మనకు హెయిర్ అనేది గ్రోత్ ఉండదు ఎప్పుడు కానీ మనం హెయిర్కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇట్లా బన్ లాగా లూజ్గా చుట్టేసుకోవాలి సో నెక్స్ట్ సైడ్ కూడా ఇలా లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకు చాలా అంటే చాలా కష్టం అండి ఈజీగా చిక్కులు అవుతాయి సో తోటి ఇలా దువ్వుకున్న తర్వాత మళ్ళీ రూట్స్ నుంచి ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న ప చూపిస్తున్నట్టు నేను మొత్తం ఆయిల్ అనేది స్కాల్ఫ్ పైన పడేటట్టు అప్లై చేసుకుంటున్నా ఇలా ఓన్లీ ఫింగర్ టిప్స్ అండి మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఇట్లా టూ పార్టీషియన్స్గా ఫస్ట్ చేసినట్టే టూ పార్టీషియన్స్గా తీసేసుకొని ఆయిల్ అనేది మెల్లి మెల్లిగా అప్లై చేసేసుకోవాలి మీరు ఏ ఆయిల్ యూజ్ చేసినా పర్లేదు కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే కేష్ కింగ్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఏ ఆయిల్ యూజ్ చేసినా మసాజ్ టిప్స్ అనేటివి మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు ఈ స్కాల్ఫ్ పైన ఆయిల్ అప్లై చేసిన తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి హెయిర్ అనేది రూట్స్ నుంచి మంచిగా స్ట్రాంగ్గా గ్రోత్ అవ్వడమే కాకుండా రీగ్రోత్ అయ్యి హెయిర్ అనేది లాంగ్గా స్ట్రాంగ్గా కూడా అవుతాయండి సో ఇలా చూడండి నేను మొత్తం ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటూ మెల్లి మెల్లిగా మసాజ్ చేస్తున్నా సో ఈవెన్ మీరు ఈ ఆయిలే కాకుండా కోకోనట్ ఆయిలే కాకుండా కేష్కింగ్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఏ ఆయిల్ యూజ్ చేసినా స్ట్రోక్స్ అనేటి ఈ ఫింగర్ టిప్స్ అనేటివే మెయిన్ ఇంపార్టెంట్ అండి సో చూడండి ఇలా మెయిన్ ఇలా ఫింగర్స్ తోటి ఇలా మసాజ్ చేసేసుకోవాలి మెల్లి మెల్లిగా దీనివల్ల మనకు రిలాక్సేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మెయిన్ ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే ఆయిలింగ్ అంతా అయిపోయిన తర్వాత మసాజింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం హెయిర్ అనేది టైట్గా అల్లుకోవద్దు నెక్స్ట్ కోంబు కూడా చేయొద్దు మినిమం ఒక టెన్ మినిట్స్ కోమ్ చేయకుండా ఇట్లా బన్ లాగా జుట్టేసుకోవాలండి బన్లాగా జుట్టేసుకున్న తర్వాతనే మెల్లిగా కోమ్ చేసేసుకునే అప్పుడు మనం హెయిర్ అనేది అల్లుకోవాలి ఆ అల్లుకోవడం కూడా లూజ్గా అల్లుకోవాలి సో ఇలా ఫింగర్ టిప్స్ తోటి మంచిగా మసాజ్ చేసేసుకోవాలి ఇలా అయితేనే మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి హెయిర్ రీగ్రోత్ అవుతుంది సో లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు ఏంటంటే మనకు మామూలు కోకోనట్ ఆయిల్ యూజ్ చేసినా పర్లేదు బట్ హెయిర్ అనేది చాలా పల్చగా ఉంటాయి కదా వాళ్ళు ఏంటంటే మనం ఈ ఆలివ్ ఆయిల్ ఉంటుంది కదా ఈ ఆలివ్ ఆయిల్ కలుపుకొని మామూలుగా కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా ఈ కోకోనట్ ఆయిల్లో ఆలివ్ ఆయిల్ అనేది మిక్స్ చేసుకొని మనం హెయిర్కి అప్లై చేస్తే హెయిర్ అనేది చాలా గ్రోత్ అవుతుందండి నేను స్టార్టింగ్లో అట్లనే చేసిన బట్ ఇంకా నాకు ఇదే మెయింటెనెన్స్ కొంచెం కష్టంగా ఉంది అనేది నేను ఇంకా హెయిర్ అనేది పెంచడం లేదు సో ఇంతవరకే చాలా అనుకుని నా నార్మల్ ఆయిల్ యూజ్ చేస్తున్నా ఒకవేళ హెయిర్ అనేది బాగా కావాలనుకునే వాళ్ళు ఉంటే ఆలివ్ ఆయిల్ అనేది కలుపుకోండి మీరు కోకోనట్ ఆయిల్లో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసుకొని పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది రీగ్రోత్ నెక్స్ట్ చాలా అంటే చాలా హెయిర్ గ్రోత్ అవుతుందండి ఎగ్జాంపుల్ నా హెయిరే సో ఇలా మసాజ్ చేసి నాకు ఈ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ అనేది సరిపోలేదండి సో ఇలా బండ్లాగా చుట్టేసుకొని టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత కోమ్ చేసేసుకొని అల్లుకోవాలి